सामान बागने दी रस्ट वाला चूड पटको नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम यूट्यूब मित्रुलंदरिकी शुभ सायंत्रम नेनु मी विलासागरम रमेश मादी उम्मडी करीमनगर जिल्ला जगित्याल नुंडी करीमनगर रूट लो मारुति शोरूम अपोजिट टीचर्स कॉलनी दरूर तेलंगाण बंडी गुरिंचि चेप्पडानिकी बंडी स्टोरी चेप्ता वीडियो कंप्लीट गा चूडुर्री मी बल्ल कूडा सेम प्रॉब्लम उंटदी चाला मंदी గట్టెట్లా అయితేనే అడుగుతారు అది దొంగ బండి అంటారు నెంబర్ చేంజ్ చేసిరు కాబట్టి లేకపోతే అడ వెల్డింగ్ కొట్టిరనే డౌట్లు ఉంటాయి కాబట్టి క్లియర్ గా చెప్తున్నా ఈ బండి 2010 11 నెల మ్యానుఫ్యాక్చరింగ్ 2011 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ దీని లైఫ్ వచ్చేసి 2026 ఫిబ్రవరి వరకు దీని జీవితకాలం ఉంది సెకండ్ ఓనర్ బండి ఒరిజినల్ గా బై బర్తు చిత్తూరు జిల్లా టిఎస్ AP03 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి అక్కడి నుంచి నిజామాబాద్ గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసుకున్నాడు సింగిల్ ఓనర్ అక్కడ ఫస్ట్ ఓనర్ ఇక్కడ నిజామాబాద్ అయినా సెకండ్ ఓనర్ ఆయన పేరు మీద నడుస్తుంది आयने गवर्नमेंट टीचर आ सार इप्ड वरकू बं एवरी आये पर्सनल आये 30,000 रीडिंग अब को 1,30,000 रीडिंग ओरिजिनल टाइमिंग चेन मात्रम चेंज बंडी सिल टायर इंसूरेंस बंडी को प्रॉब्लम एमेंटे अभी इंदा ओपन अभी प्लास्टिक प्रति बंडी डिजायर को पात ओल्ड मॉडल दाखी इकड गिट पट्टे पट्टे लपल दीन सेसी नंबर उबल पट्टे ओपन चूडर दीं मन कड़गे नीलू पड़ी इकड़ेमेंटे रस्ट वस्तु बं रस्ट इकड सेसी नंबर उसी नंबर मोतम मिस्ई बंके मॉडल की संबंधी सेम बं मन दर इंकोटी पक्कू इको ईने बंको मन दर बंक पट्टी दींदे అన్నా నాది కూడా బండి ఉంది ఒకసారి చూడన్నాక సరే అని తీసుకొచ్చి దీని ఈ ఏదైతే పట్టి తీసి చూడంగనే ఇగో దీని పరిస్థితి చూడు ఒక దగ్గరికి పట్టి ఇది కూడా ఇగో ఇక్కడ సెసి నంబర్ ఉంది సార్ ఇది ఒరిజినల్ నంబర్ ఇది కూడా ఏమైందంటే రస్ట్ వచ్చి ఇలా నంబర్ కనబడుతుంది కానీ ఇప్పుడు మనం పెన్సిల్ పట్టి ట్రే చేసినప్పుడు ఈ నంబర్ కంప్లీట్ గా రాదు అయితే కంప్లీట్ గా రాకపోతే ఏమైతదంటే సాల్తి आ नंबर कंप्लीट रानप्पुडु मनम बंडी तेलंगाणा बंडी आंध्रप्रदेश कम्मालनुकुंटे एनओसी दियाल एनओसी दियालंटे आ नंबर अक्कड ट्रेस चेसी वेहिकल इंस्पेक्टर को आ नंबर चूपेट्टाले वेहिकल इंस्पेक्टर एनओसी तीसुकुन्न तर्वात एवरैते वेरे राष्ट्रपल्लु गोंकुंटारो इप्पुडु इदी तेलंगाणा बंडी आंध्रप्रदेश वाळ्ळु गोंकुन्नारनुको आंध्रकु कूडा पनि चेस्तुंदि अप्पुडु एमैतदंटे इड नंबर बानट्ल वट्टि वाळ्ळु वेहिकल इंस्पेक्टर नंबर चेक चेस्तारु नंबर चेक चेसिनप्पुडु अक्कड रस्ट वच्चि उंटदि नंबर कनबडदु अप्पुडु बंडी रिजेक्ट अवुतदि सो ई बंडी तेलंगाणा वाळ्ळकैते वेहिकल इंस्पेक्टर बंडी चेक चेयाडु ओन्ली पेपर्लु मात्रमे चूस्ताडु एंदुकंटे लोकल बंडी काबट्टि अन्नी बराबर उंटायनि चेप्पि रिजिस्ट्रेशन अयितदि आंध्रप्रदेश वाळ्ळु कोंकोटे मात्रं इक्कड एदैते नंबर मिस् अय्यिंदो आ नंबर मल्ला वेहिकल इंस्पेक्टर मनकि ओक लेटर पेट्टुकोवालि एमनि सार ना दग्गर फलाना बंडि उंदि 2010 मॉडल 2026 वरकु लाइफ उंदि दानि बंडिकि मोत्तं रस्ट् वच्चि सेसी नंबर मोत्तं डैमेज अय्यिंदि सार सेसी नंबर कनबडतलेदु मल्ला नेनु अक्कड कोत्तगा सेसी नंबर वेसुकोवालनुकुंटुन्ना नाकु मीरु పర్మిషన్ ఇయ్యరన్నక లెటర్ ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ ప్రకారం మళ్ళా ఏదైతే సెసి నంబర్ డ్యామేజ్ అయిందో అక్కడ ఫ్రెష్ గా మళ్ళా కొత్త సెసి నంబర్ వేస్తే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి దాని తర్వాత మనం దాన్ని ఎక్కడికంటే అక్కడికి అమ్ముకోవచ్చు ఆ లెటర్ పెట్టి మళ్ళా మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కూడా మనం వేరే రాష్ట్రానికి అమ్ముతే ఇప్పుడు ఇది ఆంధ్ర తెలంగాణ బండి ఆంధ్ర వాళ్ళు కొనుకుంటే ఆ లెటర్ ద్వారా మళ్ళా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతుంది అంతే తప్ప ఇది నంబరే లేదు తీసుకపోయినా ఎన్ఓసీ అయితే వచ్చింది అక్కడ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే కుదరదు
కేవలం ఇది ఏదైతే డ్యామేజ్ అయిందో ఇట్లా మీ కూడా ఇది అందరికి ఉపయోగపడే విషయం ఇది డ్యామేజ్ ఉంది ఇక్కడ నెంబర్ ట్రేస్ చేస్తే నెంబర్ రాదు దీని వల్ల ఏం జరుగుతుందంటే సేమ్ నెంబర్ బయట అమ్మే వ్యక్తి ఏం చేస్తారంటే ఒక బిల్ల మీద కొట్టిస్తాడు సెషన్ నెంబర్ ఆర్సీ కార్డుల నెంబర్ చూసి కొట్టి పెన్సిల్ ప్రింట్ తీసి ఆర్టీఓ ఆఫీస్ లో ఇస్తాడు వెహికల్ ఇన్స్పెక్టర్ ఏమనుకుంటాడు బండి మీద ట్రేస్ చేసిండు అనుకుంటాడు అప్పుడు వెహికల్ ఇన్స్పెక్టర్ దానికి ఎన్ఓసి ఇష్యూ చేస్తాడు ఎన్ఓసి ఇష్యూ అయిన తర్వాత మీరు తీసుకపోయిన తర్వాత అక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ బానట్ల బట్టి చూసినప్పుడు దీనికి నెంబర్ లేదు గారా బాబు నెంబర్ ఎట్లా వచ్చింది ఇలా అని అడిగితే అప్పుడు రిజెక్ట్ అయితే దొంగ బండి కింద పడుతుంది దయచేసి ఈ విషయం అందరు గమనించు ఏ బండి ఓల్డ్ మోడల్ బండి ఏది కొన్నా సెషన్ నెంబర్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోరి ఒక్క నెంబర్ మిస్టేక్ ఉన్న బండి దొంగ బండి కిందని ఇప్పుడు ఇదైతే ఒరిజినల్ బండి కాకపోతే ఏంటంటే వాటర్ వాడి రస్ట్ వచ్చి నెంబర్ మిస్ అయింది ఇగో ఇది దీని పక్క పోన్న సేమ్ డిజైర్ ఉంది ఒకసారి అర్జుపెట్టి అది కూడా సేమ్ గదే 10 మోడల్ ఇది కూడా సేమ్ గదే 10 మోడల్ కాకపోతే దాని నెంబర్ కొంచెం కనబడుతుంది దీని అయితే మొత్తానికి కనబడుతుంది అది స్టోరీ కస్టమర్ ది సార్ నాది కాదు 2,90,000 చెప్తుండు తెలంగాణ వాళ్ళకైతే సీసీ పేపర్ ఈజీగానే వస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే అంటే మాత్రం ఆర్టీ ఆఫీస్లో పోయి ఒక లెటర్ పెట్టి నెంబర్ మళ్ళీ కొత్తగా నెంబర్ వేసుకొని దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకు కూడా పనిచేస్తుంది కానీ ఓనర్ని అడగాలి మరి ఆ కథ అంతా ఆర్టీ ఆఫీస్ చుట్టూ ఆయన తిరుగుతాడా తిరగడా ఇక ఆయన అడిగి ఆయన ఓకే అంటే మీకు ఆంధ్రకు కూడా పనిచేస్తే 2,90,000 చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి మొత్తం జెన్యున్ ఉంది ఏ డోరు రిప్లేస్ కాలే ఏ గ్లాసు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా అన్ని 2010 గ్లాసెసే ఉన్నాయి బండి మొత్తం జెన్యున్ ఉంది రీడింగ్ కూడా ట్యాంపరింగ్ కాదు బండి ఏసీ రన్నింగ్ ఉంది పవర్ స్టేరింగ్ రన్నింగ్ ఉంది పవర్ విండోస్ రన్నింగ్ ఉన్నాయి స్టెప్నీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి 2,90,000 చెప్తుండు బార్గెనింగ్ ఉంది 2010 డిసెంబర్ 2011 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ 2026 వరకు జీవితకాలం ఉంది 2026 ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంది ఇది బండి స్టోరీ ఆఫ్టర్ 2026 తర్వాత మళ్ళీ ఒక 5 ఇయర్స్ మనకు గ్రీన్ ట్యాక్స్ అని కట్టించుకుంటారు వీడియో కంప్లీట్గా చూడరు సార్ మీకు నచ్చితే వీడియో చూసిన తర్వాత నాకన్నా మా తమ్ముని కన్నా కాల్ చేయరు నా నెంబర్ బోర్డు మీద ఉంది తమ్ము నెంబర్ వచ్చేసి 9502306700 విలాసగరం శివ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఏదన్నా బండి మీకు కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు బయట అదర్ స్టేట్ బండ్లు కావాలంటే మా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వండి మీకు నా మీద నమ్మకం అనిపిస్తే నమ్మకం లేకపోతే కూడా నాకు కాల్ చేయకూరు సార్ ఎంక్వైరీ కోసం మాత్రం అసలే ఫోన్ చేయకు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్ థ్యాంక్ యూ